విభజన చట్టం 94(2) ప్రకారం తెలంగాణలో వెనుకబడిన 9 జిల్లాల అభివృద్ధికి 450 కోట్ల ప్రత్యేక సాయాన్ని కేంద్రం రిలీజ్ చేసింది. దీన్ని స్పెషల్ అసిస్టెన్స్ క్యాపిటల్ ఇన్ పేరుతో. కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయి చూపించిందా? ఆంధ్రప్రదేశ్ కు గతేడాది రావాల్సిన డబుల్ తర్వాత ఈసారి ఫిబ్రవరిలో 350 కోట్లు వేసి మళ్లీ అకౌంట్లోంచి వెనక్కి తీసుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పినా ఇప్పటివరకు కేంద్ర ఆర్థిక శాఖ ఎందుకు స్పందించలేదు? ఈసారి ఈ సంవత్సరం రావాల్సిన సాయం ఎందుకు రాలేదు? మొత్తం కదిపితే దాదాపు 700 కోట్ల పైచలకు ఈ వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన సాయాన్ని కేంద్రం రాజకీయ కారణాలు, రాజకీయ కక్షతో తొక్కిపెట్టింది అని చెప్పి ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు, ముఖ్యంగా ఎంపీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మండబడుతున్నారు. నిజంగానే కక్షగట్టిందా? నిన్న లోకేష్ మంత్రి కూడా అంటున్నారు, కక్షగట్టినట్టుగా ఐటీ దాడులు చేయడం వాస్తవం కాదా? 20 మందికి పైగా ప్రైవేట్ సంస్థలపై ఒకేసారి మూకుమ్మడి దాడులు చేయడాన్ని ఏ రకంగా చూడాలి? దీన్ని ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించకూడదు? వాళ్ళకి ఎందుకు భరోసా ఇవ్వకూడదని కూడా ఆయన ప్రశ్నించారు. నిజంగా కక్షపూర్తి రాజకీయాలు చేస్తోందా కేంద్రం ఆంధ్రప్రదేశ్ మీద ఒక అంశం అయితే, అదే విషయం పోలవరం సంబంధించి ఆలస్యం జరగడానికి కూడా కేంద్రం నుంచి సరైన సమయంలో అనుమతులు రాకపోవడం కూడా ప్రధాన కారణమని నిన్న అధికారులు ముఖ్యమంత్రి చెప్పారు. ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ కి కేంద్రానికి మధ్య అనేది వాళ్ళ విషయంలో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు శ్రీనివాసరావు గారు, సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకులు, లంకా దినకర్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, అలాగే రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, మళ్ళా విజయప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వైజాగ్ నుంచి మనకి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. రైట్, దినకర్ గారు, మీ ఆర్గ్యుమెంట్ ఏమిటి? ఈ 450 కోట్లు తెలంగాణకు వెళ్ళాయి, ఓకే, వెరీ గుడ్, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? అర్హమైన టెక్నికల్ గా ఎప్పుడు రావాల్సి ఉండేది? అర్హమైన దేశంలో ఏ రాష్ట్రానికి వచ్చినా దాని గురించి ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు. అర్హమై ఉండి ఆపినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అందులో కూడా విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం, రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రం అందరికీ తెలిసినటువంటి అంశం. అలాగే అసలు వెనకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి ఆ సెక్షన్ 94(2)లో ఈ వెనకబడిన 7 జిల్లాలని అభివృద్ధి చేయాలంటే రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఉన్న జిల్లాలకి ప్యాకేజ్ ఇవ్వాలి అన్నప్పుడు ఒక అస్పష్టత ఉన్నప్పుడు బీజేపీ నాయకులే ఆ రోజు అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో నిలదీయటం జరిగింది. ప్రత్యేక హోదాతో పాటు దానిలో కూడా అస్పష్టత ఉంది, సరైనటువంటి విధానాన్ని చట్టంలో ప్రకటించలేదు కాబట్టి పార్లమెంట్లో గౌరవ ప్రధానమంత్రి, నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని నిలదీసి ప్రకటన చేపించారు. ఒక చట్టం పాస్ అయినప్పుడు చట్టాన్ని చదివేటప్పుడు ఏదైతే ఆ చట్టానికి అనుబంధంగా చేసేటటువంటి ప్రకటన కూడా చట్టంలో భాగం అవుతుంది. ఇవాళ ఆ రోజు మాట్లాడినప్పుడు బుందేల్ఖండ్ కేబీ తరహా ప్యాకేజ్ అని కూడా వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 22,500 23,000 కోట్ల రూపాయల వరకు అసెస్మెంట్ చేసి పంపించడం జరిగింది. అది ఒక అంశం. అయితే దేశంలో ఉన్న 100 పైగా వెనుకబడిన జిల్లాలకు ఏ విధంగా ప్రతి సంవత్సరం 50 కోట్లు గ్రాంట్ ఇస్తారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేకమైనటువంటిదే లేదు. దేశంలో అన్ని రాష్ట్రాలకి ఇచ్చేటటువంటి విధంగా ఈ 7 జిల్లాలకి, అలాగే తెలంగాణలో 9 జిల్లాలకి ఇచ్చేటటువంటి గత సంవత్సరంలో 350 కోట్లు మీకు కూడా చెప్పాం, ఏప్రిల్ 5వ తారీఖున అకౌంట్లో వేసి 12వ తారీఖు వెనక్కి తీసేసుకోవటం. ఇవాళ చూస్తే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా చూస్తామన్న ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఏం చేస్తున్నారంటే ఇవ్వవలసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో చట్టబద్ధంగా వెనకబడిన జిల్లాలకి ఇచ్చే నిధుల విషయంలో కూడా లేపు. సరే, వీటికి సంబంధించి రకరకాల కృష్ణులు, బీజేపీ కృష్ణులు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉండవు. ఢిల్లీ నుంచి నిధులు ఖర్చు పెట్టలేదని, ఈసీలు ఇవ్వలేదని మొత్తం కూడా నీతి ఆయోగ్కి సబ్మిట్ చేసిన ఈసీలతో సహా, యూసీలతో సహా మొత్తం మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే మీరు ఒకసారి ఒక 2 నెలల క్రితం ఒకసారి పేపర్స్ కనుక వెనక్కి తిప్పి చూసినట్లయితే ఏదైతే ఈ వెనకబడిన జిల్లాల్లో అత్యున్నత అభివృద్ధి సాధిస్తున్న జిల్లాలు దేశం మొత్తం మీద తీసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ రంగం, విద్యారంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన దానిలో బ్యాక్వర్డ్ డిస్టిక్స్ లో దేశం మొత్తంలో కూడా టాప్ 5లో ఆంధ్రప్రదేశ్ 3 జిల్లాలు కేంద్రం ప్రకటించింది, మేం కాదు. అదేవిధంగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఇచ్చినటువంటి 50 కోట్ల నిధులు గతంలో ఇచ్చిన రేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ డబ్బుతోటి ఖర్చు పెట్టి క్రియేట్ చేసింది ఏంటంటే దానిలో కూడా టాప్ 10లో ఒక 5 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు ప్రకటించింది. అలాగే ఉపాధి హామీ నిధులు మాక్సిమం ఎక్కడ ఉపయోగించాం మనం? రాయలసీమ ప్రాంతంలో ఉపయోగించాం. అసెట్ క్రియేషన్ లో దేశానికే ఆదర్శమని కేంద్ర బృందం వచ్చి 1 వారం 10 రోజుల క్రితమే ప్రకటించింది. ఆ ఉపాధి హామీ నిధులు కూడా ఈ ఖర్చు పెట్టిన తర్వాత ఎంత డిలేగా ఇచ్చారనేది కూడా తెలుసు. ఇక్కడి నుంచి కొన్ని లేఖలు ఇక్కడ ఉండేటటువంటి సోమవీరరాజు లాంటి వాళ్ళు పంపించడం, అలాగే వైసీపీ వాళ్ళు లాంటి వాళ్ళు పంపించడం, మళ్ళీ వచ్చి ఏమీ జరగలేదని ఇవ్వటం. అంటే ఒకవైపు స్పష్టంగా మీరు అవార్డులు రివార్డులు వాటికి సంబంధించిన అంశంలోనే ఇస్తూ ఈ విధమైనటువంటి వైఖరిని అవలంబిస్తున్నారంటే ఇది కుట్రపూరితమైన కక్షపూరితమైనటువంటి వ్యవహారం కదా. ఇదే అంశం కాదు, మీరు వరుసగా చూసుకోండి ఏ అంశాల్లో అయితే వాళ్ళు విమర్శలు చేస్తారో ఆ అంశంలోనే విత్ ఇన్ ది 24 అవర్స్ లోనే ఒక అవార్డు వచ్చేస్తుంది. నిన్న వ్యవసాయ రంగం మీద కూడా
అతి తీవ్రమైన విమర్శలు బీజేపీ నాయకులు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వామినాథన్ కమిషన్ లో వ్యవసాయానికి సంబంధించి గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుకి సంబంధించిన దానిలో స్వామినాథన్ గారు నాకు అది అంటే వీళ్ళ విమర్శలకు ఉన్నటువంటి పదును అది వాస్తవాలు ఏంటి అనేది అటువంటిది. ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని రకాలుగా కప్పి పుచ్చాలని చూసినా కానీ అక్కడ ఉండేటటువంటి అధికారులు వాస్తవాలని బయటికి తీసి ఇస్తున్నారు. ఇవాళ గ్లోబల్ లీడర్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు స్వామినాథన్ కమిషన్ కమిటీ స్వామినాథన్ గారి నిబంధన మీకు తెలుసు కదా, వారు ప్రకటిస్తే రాజనాథ్ సింగ్ గారు ఇవ్వబోతున్నారు. మరి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు జరిగేటువంటి ఇది రాజకీయ కక్షతో కూడిన ఒక విధానం అని అనుకుంటున్నారా? 100కి 100% ఇది స్పష్టంగా రాజకీయ కక్షతో కూడినటువంటి. విజయప్రసాద్ గారు, వైసీపీ అభిప్రాయం కూడా అలాగే ఉందా? తెలుగుదేశం అదే అనుకుంటుంది అంటే ఎందుకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ముఖ్యంగా పక్క రాష్ట్రానికి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకపోవడం వెనకాల ఏముందని అర్థం చేసుకోవాలి. విజయప్రసాద్ గారు, నా ప్రశ్న వినిపించిందా మీకు? వినపడింది సార్. ఇప్పుడు దినకర్ గారు మాట్లాడారు సార్. ప్రధానంగా 2004 వరకు సార్ వినపడుతుంది సార్ చెప్పండి చెప్పండి ప్రసాద్ గారు. అది 2-4 కూడా బీజేపీతో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వంగా ఉండి మన టీడీపీ వాళ్ళు ఇద్దరు ఎంపీలు మంత్రులుగా కూడా వాళ్ళతో జతకట్టి ఉన్నారు. ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం 350 కోట్ల చొప్పున 7 వెనకబడినటువంటి జిల్లాలకి ఇచ్చినటువంటి కేంద్రం, మరి లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి 350 కోట్లు ఫిబ్రవరిలో వెనక్కి తీసుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళు కలిసే ఉన్నారు కదా. కలిసి ఉండేటప్పుడు 350 కోట్లు వెనక్కి ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి మరి అడిగి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. అంటే అక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉందా, లేదంటే ఏ రకంగా వెనక్కి తీసుకున్నారు, మన అకౌంట్లో వేసింది మళ్ళీ రివర్స్ చేయించుకున్నారు, అప్పుడు మీరు కలిసే ఉన్నారు, కలిసి ఉండేటప్పుడు దాన్ని ఎందుకు తెచ్చుకోలేకపోయారు? నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్, మరి అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రాలు నిధుల్ని రిలీజ్ చేస్తుండేటప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కే రిలీజ్ చేయబడడానికి కారణం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మతలబ్ ఏంటి? అంటే ఇక్కడ క్లారిటీగా ఒక హెడ్కి ఇస్తున్నటువంటి డబ్బు ఆ హెడ్కి వాడుకుంటా వేరే హెడ్స్కి వాడుకుంటూ వాళ్ళు అడిగినటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నుంచి నిధులు రావట్లేదు అన్నది వాస్తవం. మరి ఆ రకమైనటువంటి మిస్యూజ్ చేస్తుండేటప్పుడు రాష్ట్ర ప్రజలు నష్టపోవడం విజయప్రసాద్ గారు అంటే కేంద్రం నుంచి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, మరి వాళ్ళు 9 జిల్లాలకు కావాల్సినటువంటి 450 కోట్లు వాళ్ళు తెచ్చుకున్నప్పుడు మన రాష్ట్రంలో తెచ్చుకోలేకపోవడం మన అసమర్థత కాదా? అది దాని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదండి. అధికారులు ఎవరున్నారు, సమర్థించడం ఎందుకు సమర్థిస్తామండి? మన రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తే మన రాష్ట్రం అంత అభివృద్ధి పడుతుంది? అంటే నాయకత్వ లోపం ఉండేటప్పుడు అది 5 కోట్ల మంది మీదకి రుద్దడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు విమర్శలు కాదు విజయప్రసాద్ గారు, కాదు నా పాయింట్ ఏంటంటే మీరు విమర్శలు కాదు ఇచ్చే పరిస్థితిలో కేంద్రం తీసుకోవాల్సిన పరిస్థితిలో, అది హక్కుగా కానివ్వండి ఎట్లా అయినా తీసుకోవాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరు తప్పంటారు? ఇక్కడ రాష్ట్రం కేంద్ర అకౌంట్లోకి వెళ్ళి 350 కోట్లు మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటారు సార్. ఊరికే ఎవరు సార్? సార్ ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి సార్. కేంద్రం ఊరికే ఎప్పుడు ఎవరికి ఇవ్వదు. యాజ్ పర్ నాన్స్ ప్రకారం, యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం ఇస్తుంది. ఆ సిస్టమ్ ని నాన్స్ ని పాటిస్తున్నావా? పాటిస్తే మన హక్కుగా మనం తీసుకోవచ్చు. వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఇవ్వాల్సినటువంటి యూసీలు ఇవ్వలేదు, వీళ్ళు ఖర్చు పెట్టిని ప్రాపర్ గా లెక్కలు అప్పచెప్పలేదు, అందుకని యాజ్ పర్ ది నామ్స్ ఇస్తున్నప్పుడు మీ దగ్గర నామ్స్ సరిగా లేవా, లేకపోతే అధికారుల వైఫల్యమా, ఎందుకు రావట్లేదు? ఆయన కూడా క్లియర్ గా రాష్ట్రంలోనే ఉండి రాష్ట్రానికి వస్తే సంతోషించే వ్యక్తే, కానీ మీ దగ్గర తప్పు, మీ దగ్గర లోపం ఉంది కాబట్టి నష్టపోతున్నాం అంటున్నారు. మా దగ్గర తప్పు ఉంది కాబట్టి, మా దగ్గర లోపం ఉంది కాబట్టి, ఆ వెనకబడిన జిల్లాల నిధులకు సంబంధించి గత 3 సంవత్సరాలు పెట్టిన ఖర్చులకు అవార్డులు రివార్డులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఒకటి, ఒక హెడ్ బదులు ఇంకో హెడ్కి ఖర్చు పెట్టామనే ఆరోపణ చేస్తేనే ఇలా ఈ విధంగా చేస్తే అవార్డులు వస్తాయా, ఈ విధంగా చేస్తేనే అవార్డులు వస్తాయా? అసెట్ క్రియేషన్ లో 1 వీళ్ళు ఆరోపణ చేసిన దాని మీదే వాళ్లే వచ్చి ప్రకటించారు. ఇక్కడ ఒకటేనండి, ఏ రోజైతే వైఎస్ఆర్సీపీ బీజేపీతో ములాఖాత్ అయిందో ఆ రోజు నుంచి మొన్న 350 కోట్లు ఎప్పుడండి
వెనకెళ్ళింది. విజయసాయిరెడ్డి గారు పిఎంఓ ఆఫీస్ చుట్టూ ప్రదీక్షలు చేసిన సమయంలో విమర్శలు నిన్నే కన్నా లక్ష్మీనారాయణ సమాధానం చెప్పారు. ఏ సమాధానం చెప్పారండి కన్నా లక్ష్మీనారాయణ గారు? కన్నా లక్ష్మీనారాయణ గారు వ్యవసాయం మీద మాట్లాడంగానే ఈ అవార్డు. ఇదే నేను ఒకటే చెప్తున్నాను, ఏ ఏ అంశంలో మాట్లాడారు, ఏ ఏ అంశాల్లో వాళ్ళు మాట్లాడినానికి అవార్డులు వచ్చినాయి. అంటే మిస్యూజ్ చేస్తే అవార్డు ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం? అసెట్ క్రియేషన్ లేకుండా క్వాలిటీ లేదు అని ఇస్తే అవార్డు ఇస్తుందా? లేకపోతే ఇప్పుడు వ్యవసాయ రంగం గురించి మీరు చేసిన విమర్శలన్నింటినీ కరెక్ట్ అయితే సహేతుకం అనుకుంటే అవార్డు ఇస్తుందా? ఇక్కడ ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ములాఖత్ అయ్యారు, ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఢిల్లీ చుట్టూ తిప్పుతున్నారు, విజయసాయి రెడ్డి గారిని ఢిల్లీలోనే పెట్టారు, ఆంధ్రప్రదేశ్కి నిధులకి రాకుండా ఉండడానికి అనేక సందర్భాల్లో కూడా మీకు చెప్పించాం, ఎన్ని లేఖలు రాశారు, ఎన్ని అభూత కల్పనతో చేశారు, ఉపాధి హామీ కూలీలు కడుపు కొట్టడానికి కూడా లేఖలు రాశారు. ఏంటి రెస్పాన్స్ వాస్తవాలు ఇవన్నీ కాదు? మీరు బీజేపీతో కుమ్మక్కయ్యి, కేంద్రంతో కుమ్మక్కయ్యి, రాష్ట్రం నష్టపోయినా చూస్తూ ఉంటున్నారా? ప్రతిపక్షమే సార్, వాళ్ళ అసమర్థతని ప్రతిపక్షం మీద నెట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఒక విషయాన్ని వాళ్ళు గ్రహించాలి, 2014లో బీజేపీ వైఎస్ఆర్సీపీతో కలవటానికి సిద్ధపడిన మాట వాస్తవా కాదా? దాన్ని తిరస్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కాదా? మన మా పార్టీ కొన్ని సిద్ధాంతాలు కొన్ని పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతులు సిద్ధాంతాల ప్రకారం. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి నైతిక విలువలు లేవు కాబట్టి కలిగిపోతారు, ఎప్పుడు కావాలంటే వదిలేస్తారు. ఆ అసమర్థతని ప్రతిపక్షం మీద నెడతారు సార్. ఒక్క విషయం సార్, 4.5 సంవత్సరాలుగా అసెంబ్లీలో కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ మీరు మొత్తం తీసుకుంటే ప్రతిపక్షం మీద నెట్టే కార్యక్రమమే తప్పితే ఏ రోజైనా కానీ సమర్థవంతంగా మేము పరిపాలన చేశాము అని ఏ రోజైనా అన్నారండి? అంటే వాళ్ళు ప్రతిపక్షంలో లేరా? 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు వాళ్ళు మాట్లాడారు, మాట్లాడి మీరు స్వీకరించారు, కానీ ఈ రోజు మీరు మాట్లాడి విజయప్రసాద్ గారు మీరు దీనికి సమాధానం చెప్తారు కానీ దినకర్ అవార్డులకి లేకపోతే దీనికి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు, దానికి మీరు సమాధానం చెప్తారు కానీ అంటే అధికారులు ఏమన్నా దాంట్లో వాళ్ళకేమన్నా అవగాహన లోపం ఉందా లేకపోతే ఏం జరుగుతుందని? రఘునాథ బాబు గారు, ఏం జరుగుతుంది? రాజకీయ కారణాలతో కేంద్రం ఏపీకి పదే పదే అన్యాయం చేస్తుంది, ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీలు చేస్తున్న విమర్శ. ఇప్పుడు రాజకీయ కారణాలే కనుక అయితే రాజకీయంగానే జరిగితే అవార్డులు రివార్డులు రావు. ఫస్ట్ పాయింట్, అది ఇచ్చేది కూడా ఆ ప్రభుత్వ అధికారులే. అవార్డు ఏముంది? 350 కోట్లు ఇవ్వడానికి అవార్డు ఇవ్వడానికి ఏముంది? కాదు, అది ఇచ్చేది కూడా ఆ ప్రభుత్వ అధికారులే, ఈ ఆపింది ఆ ప్రభుత్వ అధికారులే, రెండు అధికారులే. వాళ్ళు ఇక్కడ రాష్ట్రాల్లో చేసిన వాళ్ళే ఉంటారు, వాళ్ళేమి కేంద్రానికి సపరేట్ గా అధికారులు కూడా ఉండరు, రాష్ట్రాల నుంచి డెప్యుటేషన్ వాళ్ళే ఉండేది కాబట్టి ఇవన్నీ అక్కడ టెక్నికల్ గా అక్కడ ఇవ్వాల్సినవి ఏదన్నా ఇవ్వకపోవటం ఆటి కారణాల వల్లే జరుగుతాయి కానీ ఈ రాజకీయాల వల్ల జరగవు. ఎందుకంటే 350 కోట్లు చంద్రబాబు నాయుడుకి పీనట్స్, ఒకరోజు టిప్పు, ఒకరోజు ఖర్చు ఆయనకి, ఆయన లావిష్ తీరికి. కాబట్టి ఈ 350 కోట్లు ఆపి ఏదన్నా ఆపితే పెద్దది ఏదో పోలవరం లాంటి 1000 కోట్లు ఆపితే ఏదన్నా దానికి ఏదో కష్ట సాధింపు అనుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఎవరు చేయరు, ఈయనకి ఒక డిసిప్లిన్ లేదు, ఈ ఇష్టం వచ్చినప్పుడు దారి మళ్ళీ ఇచ్చేస్తారు నిధుల్ని, ఎటు పడితే అటు, అంతా నా సార్వభౌమాధికారం, నా సొంతం ఇదని అనుకుంటారు. కాబట్టి ఈ రకంగా చేసే దీనిలో అక్కడ డెఫినెట్ గా అబ్జెక్షన్లు వచ్చి ఉంటాయి. ఏం చేయాలి? రాష్ట్రంలో ఫైనాన్స్ సంబంధించిన అధికారులు వెళ్ళి అక్కడ కూర్చుని ఎందుకు ఈ ఆపారు ఆ సార్ట్ అవుట్ కి ట్రై చేయాలి. కానీ చేయరు. ఎందుకు చేయరు అంటే మీరు పొలిటికల్ ఇష్యూ చేయాలి. ఆ 350 కోట్లు వస్తే ఈ రాష్ట్రానికి వచ్చి ఒరిగేదేంటి సచ్చేదేంటి? కానీ 350 కోట్లు ఖర్చులో ఆయన రోజువారీ ఖర్చులో ఒక రోజు ఖర్చే, కానీ పొలిటికల్ మైలేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అక్కడ మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఆ ఇష్యూస్ నష్టపోతున్నా కూడా పొలిటికల్, నష్టపోతున్నా కానీ ఆ పొలిటికల్ అదేంటి ఆ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకోరు. ఇప్పుడు రామాయపట్నం పోర్టు ఇచ్చాం, పెట్టరు, అది పెట్టరు, కేంద్రం ఇవ్వలేదు అని అలా అదే పెట్టేస్తే కేంద్రం ఇచ్చేసింది అంటారు. అందుకని సహకరించకుండా ఉండాలా. అట్లా రాష్ట్రానికి నష్టం వచ్చే పనులకైనా సిద్ధమే కానీ కేంద్రాన్ని బదనాం చేయాలా. ఈ మోటోలో వెళ్ళేటప్పుడు ఇలా ఉంటాయి. కాబట్టి అధికారులు వెళ్ళి అక్కడ కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటే ఇలాంటివన్నీ సార్ట్అవుట్ చేస్తారు. ఉదాహరణకి ఈ లావిష్ దీని గురించి చెబుతాను. ఇప్పుడు రాయపూర్, నయా రాయపూర్కి
కేంద్రం 1500 కోట్లు ఇచ్చింది, ఆంధ్రాకి క్యాపిటల్ అమరావతికి మొదటి విడతగా 1500 కోట్లు ఇచ్చింది, అవన్నీ కరెంటు వైర్లకు సరిపోవు అన్నాడు. అంటే ఆ లావిష్యం, మీకు ఉదాహరణ చెబుతున్నా, అక్కడ 1500 కోట్లు క్యాపిటల్ కట్టుకున్నారు, ఇక్కడ 1500 కోట్లు మొదటి విడతగా ఇచ్చారు, ఇస్తే కరెంట్ తీగలకు సరిపోవన్నాడు. అంటే ఎంత అతిశయము, ఎంత లావిష్ అనే దానికి ఉదాహరణ కోసం. రైట్ సార్, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజకీయ కారణాలు, కక్ష సాధింప, లేకపోతే అంటే ఒకే చట్టాన్ని రెండు రాష్ట్రాలకి వేరువేరుగా అమలు చేస్తారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్న దాంట్లో అర్థం ఉందా లేదా? ఒకటి, విభజన చట్టం ఎందుకు చేశారు? చట్టంలో కొన్ని పొందుపరిచారు, దాని ప్రకారం 1x1 చేసుకుంటూ పోవాలి. అసలు లెక్క ప్రకారం ఇప్పటికీ ఇటు తెలంగాణలో కూడా కొన్ని ఇంకా పూర్తిగా ఏం రాలేదు విభజన చట్టంలో. సరే, ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ఈ 450-350 కోట్ల దగ్గర ఉంది కనుక ఒకటి చెప్పాలండి. క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు తర్వాత అని ఏదో చెబుతుంటారు కదా, అలానే మార్చికి పూర్వం, మార్చికి తర్వాత, అంతే తెలుగుదేశం, అదే ఆంధ్రదేశ రాజకీయాలు దాని చుట్టూనే తిరుగుతున్నాయి. విడిపోకముందు, విడిపోయిన తర్వాత, అంతే సింపుల్గా చెప్పాలండి. బాపు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనసులు కలిసినంతసేపు హాయిగా ఉంటుందట, ఆ కాస్త ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు సీత అన్న కూడా వేరే రకంగా వినబడుతుందంట. అట్లా ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి నిజమే, ఇటు పక్క ఇచ్చి అటు పక్క ఇవ్వబోతే ఏదో మూడు కొట్టినది కాదు తోడుకోవడం నవ్వినందుకు అన్నట్టుగా ఒక గిచ్చినట్టుగానే ఉంటుంది. యువతల పక్క ఇచ్చి పక్కన ఉన్న రాష్ట్రానికి ఇవ్వకపోతే ఓకే బాగానే ఉంది. ఒకప్పుడు ఈ 4 ఏళ్ల నుంచి జరిగింది ఒకసారి కనుక మనం, నేనేమి ఎవరిని సపోర్ట్ చేయడం చెబుతున్నాను, వీళ్ళ వాదాల్లో ఎలా ఉందండి. నిజమే, తప్పనిసరిగా మనకి రావాల్సిందే, అక్కడ ఆ వాటా ఉంది, అక్కడ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. కానీ అంతకుముందు చూసారా మీరు 24x7 కరెంట్ వచ్చినప్పుడు మేము తెచ్చుకున్నాం, ఇంకేవో చాలా ప్రాజెక్టులు ఇవి సాధించాం, మేము ఢిల్లీ పోయి సాధించాం అని చెప్పుకున్న గవర్నమెంట్ కదా ఇది, అప్పుడు చెప్పుకున్నారు కదా. కాబట్టి ఏంటంటే ఏదన్నా ఒక మంచి జరిగిన రోజున మన ఖాతాలో వేసుకోవటం, ఇంకేదైనా జరిగినప్పుడు అవతలవాడ ఖాతాలో వేయటం అనేది ఒక రాజకీయం అయిపోయింది అక్కడ. నేనేదో బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాను, దీన్ని విమర్శిస్తున్నాను. చూడండి, 4 ఏళ్ల బట్టి మంచిగా సజావుగా సాగుతున్న సంసారం అది, సడన్ గా ఈ విడిపోవడంతో వచ్చినటువంటి ఇబ్బందులు ఇవి. అప్పుడు ఏం చేయాలి? నిజంగా ఎవడైనా సరే ఒక 10 రూపాయలు ఇచ్చేవాడు ఇంట్లో భార్యాభర్త మధ్య కూడా, భర్త జీతం రాగానే ఏదో భార్య ఖర్చు పెట్టమని కొంత ఇస్తాడు, సాయంత్రం కాగానే ఏం చేసావో అది అంటే ఏదో కూరలు నారలు వివరాలను లెక్క అడుగుతాడు. ఎక్కడైతే అక్కడ కూడా దారి మళ్లింపు ఉంటుంది. పిల్లవాడు ఏదో సినిమా పోదాం అంటాడు, తండ్రి ఇవ్వడు, ఏదో దాంట్లోనే కూరల్లో 10 రూపాయలు మిగిల్చి పిల్లలు తప్పదు ఎక్కడైనా జరుగుతుంది. అది దారి మళ్లింప కాదు, నిజంగా అవసరమే, ఇంటి అవసరాల్లో ఒకటే. కానీ అది సీరియస్గా తీసుకునే ఉన్నాడు అనుకోండి, ఒక మూడు పెడాల మధ్య అది నిబంధన, నేను చెప్పిన దానికి కట్టు పెట్టుకుని దీనికి ఎందుకు పెట్టావు అంటాడు. అప్పటిదాకా మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, ఏమీ ఉండవు. ఈ 4 ఏళ్ల బట్టి అదే జరిగింది. ఇక్కడ ఏం చేసినా అక్కడ ఓకే అన్నారు, అక్కడ ఏం సాధించినా ఇక్కడ మేమే సాధించాం. 4 ఏళ్ళు కూడా రావాల్సిన రాలేదు, కానీ రాకపోయినా కూడా 4 ఏళ్ల బట్టి తదంగం ఎలా నడిచిందంటే చాలా అన్యాయమైన దాంపత్యంగానే నడిచింది. ఇవాళ రాకపోయేసరికి ఇవి తిరుగుబాటు చేశారు కదా. ఇప్పుడు అప్పుడు ఏంటి చేయాల్సిన పద్ధతి ఏంటంటే, ఏమైనా కమ్ వాట్ మే ఎన్టీ రామారావు గారి స్పిరిట్లోకి వెళ్ళిపోవాలి. ఇది రాష్ట్ర హక్కు, సాధించి తీర్తాం. వైసీపీ వాళ్ళు ఏదో అడ్డం పెట్టారు, ఓ పిటిషన్ పెట్టారని అనుకుందామండి. నేను కాదంటారు పెట్టారని మీరు చెప్పింది, వైసీపీ పెట్టినంత మాత్రాన గవర్నమెంట్ ఏదన్నా ఆపగలిగే పరిస్థితి ఉంటే ఇక మనం మీ చేతిలో గవర్నమెంట్ ఎందుకండి, చేయాలి కదా. ఇప్పుడు మనం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుందాం. మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఇది అందరూ కలిసి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి కేంద్రంతో పోట్లాడో నచ్చజెప్పో భయానో గేయానో సాధించుకోవాల్సినటువంటి విషయాల్లో అనవసరమైన రాజకీయాలన్నీ వచ్చి పడుతున్నాయి. అంటే ఇప్పుడు చాలా దురదృష్టకరండి. ఒక ఆంధ్రప్రదేశ్కే నాకు ఎందుకో అదొక్కటే అనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి విషమ రాజకీయం నేను అనుకోవటం, విషమ అనే పదం కావాలని వాడుతున్నాను, ఇంకెక్కడా లేదు. వీళ్ళ మీద వాళ్ళు అంటారు, వాళ్ళ మీద వీళ్ళు అంటారు, వీళ్ళిద్దరు కలిసి ఇంకోళ్ళు అంటారు, వాళ్ళు కలిసి వీళ్ళు అంటారు, ఇదే జరుగుతుంది. తప్పితే అసలు రాష్ట్రం ఏంటి, ప్రజలేంటి, వ్యవహారం ఏంటి, లోపం ఎవరివైపు ఉందనిపిస్తుంది మీకు? లోపం అందరిలో ఉందండి, అందరిలో ఉంది. అందరూ ప్రజల గురించి మాట్లాడుతున్నాం అంటారు, ప్రజల కోసమే అంటారు, చివరి ప్రజల గురించి పట్టించుకోకుండా ఈ రాజకీయ ప్రయోజనాల కోసమే చూస్తున్నారు. ఇది కనుక కొద్ది అంటే నేను తప్పంటల రాజకీయం చేసే రాజకీయ పార్టీ రాజకీయం చేస్తాయి, కానీ అప్పుడప్పుడన్నా కాస్త ఒక 90% మీరు రాజకీయం చేయండి, 10% జనం కోసం చేస్తే తప్పు. ఇప్పుడు దీంట్లో ఏంటి చెప్పండి, అవతల పక్క 450 ఇచ్చి మనకు రావాల్సింది రాకపోగా, పైగా బ్యాంక్ అకౌంట్ లో పడింది విత్డ్రా చేసుకున్నప్పుడు దానికి ఇప్పుడు దాకా ఆర్థిక శాఖ సమాధానం చెప్పకుండా పోనీ. అప్పుడు వారు ఎవరో చెప్పినట్టు విజయప్రసాద్ గారు చెప్పినప్పుడు మంచి అన్యోన్యంగా ఉన్నప్పుడు కదా, అంటే కాస్త చివరిలో ఉందనుకోండి, అప్పుడు గట్టిగా తెగిపోయే బంధం
నేననేది ఇది కేంద్రం ఇవ్వటం రాష్ట్రం పుచ్చుకోవటం ఏంటండి, ఎవరి డబ్బిది? ఎగ్జాక్ట్లీ. కాబట్టి వాళ్ళు నీతి ఆయోగ్ పెట్టినప్పుడు మనకి ఏం చెప్పారు? మొత్తం అంతా యాదటీదిగా డబ్బులన్నీ ఎవరి రాష్ట్రం వాళ్ళ ఖజానాలు పడిపోతాయి డైరెక్ట్ పేమెంట్ అన్నట్టు మాట్లాడారు. జరగట్లేదు కదా, జరిగితే గొడవే ఉండదు. శంకర్ గారు, ఇప్పుడు డిసిప్లిన్ లేదు మీకు, దారి మళ్లింపు అనేది అసలు 350 కోట్లు మీకు పీనట్స్ అంటే, పొలిటికల్ మైలేజ్ కోసం మీరు ఏదైనా చేస్తారు, సానుభూతి కోసం బీజేపీని బద్నాం చేయడం కోసం రావాల్సిన వాటిని కూడా రాకుండా మీరే చేసుకుంటున్నారు. లక్షల్లో కోట్లు సూట్లు బూట్లు వేసుకునే వాళ్ళకి పీనట్స్ లాగా కనపడతాయి. మాకు ప్రతి ఒక్క రూపాయి కూడా అవసరము, దాన్ని వాడాం కాబట్టి. ఆ డిసిప్లిన్ లేకపోతే, నేను సూటిగా ఒకటే ప్రశ్నించాను, డిసిప్లిన్ లేదు కాబట్టి అవార్డులు రివార్డులు ఇచ్చారు, డిసిప్లిన్ లేదు కాబట్టే మీరు అత్యున్నతమైనటువంటి విమర్శలు మీరు అనుకుని భావిస్తూ చేసే ప్రతి విమర్శకి వెంటనే ఒక అవార్డు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. నేను సూటిగా కేంద్ర మంత్రులు ఎవరెవరైతే ఉన్నారో మాకు అవార్డులు ఇచ్చిన వాళ్ళందరి మీద కేసు వేయమనండి. ఇన్డిసిప్లిన్ అండి, మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. ఢిల్లీ నుంచి వైఆర్ యూపీ ఏపీకి వచ్చినటువంటి రాజ్యసభ సభ్యులు మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని వేయమనండి. మీకు మీరు అన్నారుగా దడబుట్టిస్తాం గందరగోళం, అదేదో మీ దగ్గర ఉన్నటువంటి పారదర్శకత లేనటువంటి అధికారులు మీ దగ్గర ఉన్నారా? పారదర్శకత లేని ప్రభుత్వం కేంద్రంలో నడుస్తుందా? ఇక్కడ మీరు మాట్లాడే మాటల్లో స్పష్టంగా వైఖరి ఉండాలి. నిధులకి సంబంధించి నిధులు 2 రకాలు, ఒకటి సాధారణంగా అన్ని రాష్ట్రాలకు వచ్చేటటువంటి నిధులు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా విభజన హామీలకి సంబంధించినటువంటి. సాధారణంగా వచ్చేటటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాటిలోనే అవార్డులు రివార్డులు. 20 పైగా రాష్ట్రాలు బీజేపీకి సంబంధించిన పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎందుకు రావట్లేదు అవార్డులు రివార్డులు? అసలు జరిగిన పనికి మీరు టెస్ట్ చేసే కదా చేసింది. ఇక్కడికి బృందాలు పంపిస్తున్నారు కదా, గుంపులు గుంపులుగా వాళ్ళు వచ్చే కదా చేస్తున్నారు, వాళ్లే కదా పంపిస్తుంది. అయితే సరే దాని గురించి మాట్లాడదాం. అంటే ఎన్ని రకాలుగా చేసినా కానీ వాళ్ళకి లోబడేటటువంటి విధంగా ఇక్కడ కార్యాచరణ లేదు కాబట్టి వాళ్ళు వ్యవహరించే తీరు అసమర్థత. అసమర్థత అనే పదం ఇప్పుడు వైసీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి, సరే వారు అనలిస్ట్ మాట్లాడుతూ లోపం అనేది కేవలం ఒక వైపు నుంచే ఉంటుందని ఎందుకు అనుకుంటారు? అసమర్థ వైపు నుంచి ఏ పొరపాటు లోపం వస్తున్నా లోపమే లేదు. ఇక్కడ రాజకీయ కారణాలే. ఇవాళ కన్నుని ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం చేసి చూస్తే ఏ విశ్లేషకులకైనా ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది. ఒక్కసారి కన్నుని మొత్తం ఓపెన్ చేసి 29 రాష్ట్రాలు చూస్తే ఈ దేశంలో ఏ విధమైనటువంటి వ్యవహార శైలి, కోఆపరేటివ్ ఫెడరల్ స్పిరిట్ అని ఫెడరల్ స్పిరిట్ కి తూట్లు పడిచేవారు. గతంలో 30-40 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో అంతకు మించిన దాష్టికాలు ఈ 4 సంవత్సరాల్లో కనపడినాయి. వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన బీజేపీ ఈ 4 సంవత్సరాలు కనపడతానే ఉన్నాయి, సీరియస్ గా కనపడుతున్నాయి. ఒకటి, ఎన్ని సందర్భాల్లో మాట్లాడలేదు? 29 సార్లు సీఎం గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మాట్లాడారు, విభజన హామీలకు సంబంధించి, నిధులకు సంబంధించి. ప్రతి బడ్జెట్ వచ్చినప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము అంటే ప్రతి మొదటి రోజు నుంచే ఇల్లు గజ్జాలు పెట్టుకొని వీళ్ళందరూ వీళ్ళు గొడవ పెట్టుకొని వచ్చే నీళ్ళు ఆపుకున్నారనేటటువంటి ఒక విమర్శ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు సరైన సహాయం అందట్లేదన్న చర్చల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్రాన్ని సమర్థించే పరిస్థితుల్లో మేమే చాలా సార్లు సందర్భాల్లో ప్రశ్నలు అడిగాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు వాస్తవంగా, దాన్ని కూడా చెప్తాను. మీరు ప్రత్యేక హోదా సాధ్యపడదు, దేశంలో ఎవరికి ఏమో ప్యాకేజ్ అన్నారు. సరే, మీరు దేశంలో ఎవరికి సాధ్యపడదు 2017 తర్వాత తీసేస్తామన్నప్పుడు ప్యాకేజీ మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది, కానీ ఇంప్లిమెంట్ చేయలేదు కదా. చట్టబద్ధత కాలపరిమితి అని అదే మీరు ఇస్తామన్నప్పుడు మేము ఆహ్వానించాం, కానీ దాన్ని రిలీజ్ చేయకుండా ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి విధానం. ప్రత్యేక హోదా ఏమో 2017 తర్వాత ఏ రాష్ట్రానికి ఉండదని ప్యాకేజ్ అని చెప్పి స్పెషల్ సెంట్రలైజ్ ఇస్తుంది, దానిలో మోసం చేశారు. ఒక్క నిమిషం డిఫెన్స్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే కేవలం రాజకీయ కారణాలతో రావాల్సిన నిధులు ఇవ్వకపోవడమే కాదు, కక్ష సాధింపులు కూడా దిగి ఐటీ లేకపోతే ఈడీ దాడులు కూడా కక్ష సాధింపుల్లో భాగమేనా? నిన్న మంత్రి లోకేష్ కూడా ఇదే అంశం ప్రస్తావించారు. ఇక పోలవరానికి కూడా సరైన సమయంలో అనుమతులు రాక పోలవరం ఆలస్యం అవడానికి కూడా కారణం కేంద్రమే అని తెలుగుదేశం పార్టీ